శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై నూట డెబ్బై నాలుగో పేజీ పదమూడవ అధ్యాయం ఎన్నెన్నో ఉపాయాలు చికిత్సలు అయ్యాయి అతనికి అత్యంత విరక్తి కలిగింది అన్నపానీయాలు ఏవి రుచించేవి కావు మద్యమాహారం కూడా జీర్ణమయ్యేది కాదు అటువంటి అస్వస్థత కారణంగా ఏమి తోచుక అతని పరిస్థితి సహించలేనిదిగా తయారైంది దేవతలకు పూజోపచారాలు జరిగాయి వైద్యులు డాక్టర్లు చేతులు వేడాలు వేశారు ఆశపై నాశపై నీళ్లు వదులుకుని భీమాజీ దుఃఖంలో మునిగిపోయాడు ఇక బ్రతికేది కొద్ది రోజులేనని పటేల్ మనసులో బాధపడసాగాడు బాగా క్షీణించిపోయి విసుగుతో రోజులు గడిపేవాడు తను ఆరాధించే కులదేవత తనకు ఆరోగ్యాన్ని ఇవ్వలేదు జ్యోతిష్యులను వైద్యులను సంప్రదించి విసిగిపోయాడు ఒకరి శరీరానికి సంబంధమైన వ్యాధి అన్నారు దైవ ఘటన వలన కలిగిన పూర్వకర్మ ఫలితం కనుక మానవ ప్రయత్నం ఉపయోగపడదని కొందరు అన్నారు డాక్టర్లు అయ్యారు హకీములు అయ్యారు అనేకులు చికిత్సలు చేసి చేసి అలసిపోయారు ఎవరిది ఏది ఉపయోగపడలేదు అందరి ప్రయత్నాలు విఫలమయ్యాయి పటేల్ బాగా నిరాశ చెందాడు దేవా నేను ఎలాంటి పాపం చేశాను ఏది ఉపయోగపడడం లేదు అని అనుకునేవాడు దైవం ఎంత విచిత్రం సుఖాలను అనుభవించేటప్పుడు ఒక క్షణమైన తన స్మరణం కలిగినవాడు అతని లీల ఆశ్చర్యకరం తనకిష్టం వచ్చినప్పుడు నానా కష్ట పరంపరలను పంపి నారాయణ పరుగునరా అని తన స్మరణ చేయించుకుంటాడు పటేలు తప్పించు తపించిపోతూ చేసిన ఆర్తనాదాన్ని విన్న దేవుడు వెంటనే కరిగిపోయాడు భీమాజీకి నానాసాహెబ్ ఉత్తరం రాయాలని బుద్ధి పుట్టింది ఇతరులు ఎవరూ చేయలేని దానిని నానా ఎలాగైనా చేయగలడని అతనికి పూర్తి విశ్వాసం అదే శుభశకునమై రోగోపశమనానికి కారణమైంది తర్వాత అతడు నానాకు సవిస్తరంగా ఉత్తరాన్ని వ్రాసి పంపాడు నానాసాహెబ్ స్మరణ కలగడం సాయినాథుని థ్యాంక్ యూ